2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించిన నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా ఇక ప్రతిక్షణం ప్రజల కోసమే క్షేత్రస్థాయి నుంచి పనిచేయడం జరుగుతుందని నగర ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు గోమతీనగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన నగర ప్రెసిడెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం 3వ డివిజన్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బాబు మృతికి విచారం వ్యక్తం చేసి ఆయన భార్య రహమతున్నీసాకు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. సిటీ ప్రజల రుణం తీర్చుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్షేమ నిధిని సమకూర్చడం జరిగిందన్నారు. ఆ సంక్షేమ నిధి నుంచి టీడీపీ శ్రేణులను అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యకులు అబ్దుల్ అజీజ్, నగర నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అధ్యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.